ఇన్ని లక్షల మంది పిల్లల డబ్బుని పంది కుక్కలాగా తినేసి ఆ పందిలాగా ఓర్పందిలాగా బలిసినటువంటి లోకేష్కి దారదత్తం చేశాడు ఈ ముసలి నక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6-7 నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా రాజకీయాలు చూడకుండా దీనివలన సింపతి వస్తుందా చంద్రబాబు నాయుడికి, రాజకీయంగా లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్న చూడకుండా ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజల్లో పిల్లల భవిష్యత్తుని గాలికి వదిలేసి అతని కొడుకు భవిష్యత్తును చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని చెప్పి ఈ కేసుని సిఐడికి ఇచ్చారు. సిఐడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం కాదు, జిఎస్టీ ఎక్కొడితే ఎక్కడో పక్కన మహారాష్ట్రలో జిఎస్టీ ఎక్కొట్టి ఆంధ్రప్రదేశ్ డబ్బు వచ్చిందని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి ఎంక్వైరీ చేయమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2018లోనే సిఐడి ఎంక్వైరీ చేయటానికి లేదు, సిబిఐ రాష్ట్రంలోకి రావటానికి లేదని చెప్పి ఆయన దాని మీద ముందుకు వెళ్ళనివ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక